అంటే కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు ఇవి వర్క్ ఎలా వస్తుంది కదా కటింగ్ కుదురుతుందా లేదా అని చెప్పారు ఏంట్రా బాబు ప్రతి వీడియోలో కూడా ఇలా కోల్చి చూపించాలా ఏంటి సుత్తి అనుకుంటున్నాం మనకి ఎంత గ్రాండ్ గా ఉందంటే అంత బాగుంది అసలు మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి ఫ్రెండ్స్ అంటే ఈ కలర్ కాంబినేషన్ లో బ్లాక్ అండ్ వైట్ లో ఫస్ట్ టైం అయితే ఆర్డర్ పెట్టాను అండి హ్యాండ్ వర్క్ అయితే మనకి ఎక్స్ట్రాడనరీగా అయితే ఉంది మనకి బట్ క్లాత్ అయితే మనకి వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దు మనకి సేమ్ ఇదే మగ్గం వర్క్ లుక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఆఫ్టర్ స్టిచ్చింగ్ పార్ట్ టూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అండి ఈ రోజు వీడియో ఏంటంటే మీషో నుంచి డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నటువంటి మంచి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పీసెస్ అయితే ఆర్డర్ పెట్టాను ఇవి మనకి చాలా తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీలో అయితే వచ్చేసాయి అలాగే ఈ బ్లౌజ్ పీసెస్ అనేది ఏ శారీస్ మీదకి నేను ఆర్డర్ పెట్టాను అది కూడా చూపిస్తాను ఆ శారీస్ కూడా నేను మీషో నుంచి అయితే పర్చేస్ చేశాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మనకి మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఈ బ్లౌజెస్ అన్ని కూడా వచ్చేసాయి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ పీస్ అనేది అన్బాక్సింగ్ అయిపోయింది కదా చూడండి ఇది మనకి రౌండ్ నెక్లు అయితే ఇచ్చేసారు దీనిపైన మనకి మల్టిపుల్ కలర్స్ అయితే వచ్చింది ఎల్లో అండ్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది చూడండి ఇదంతా కూడా ఫ్లవర్ డిజైన్ మనకి వర్క్ ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్ గా అయితే ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫినిషింగ్ అంతా కూడా సూపర్ గా అయితే ఉంది ఫ్రంట్ మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది సేమ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా మనకి డిజైన్ అయితే ఒకేలా అయితే వచ్చేసింది డిజైన్ కూడా ఎక్కువైతే ఇస్తున్నారు మరి తక్కువైతే కాదు దీని బ్యాక్ నెక్ లెంత్ ఎంత వచ్చింది అంతా కూడా క్లియర్గా అయితే టేప్తో కొలిచి అయితే మీకు తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు దీని హ్యాండ్ వర్క్ అయితే చూసేద్దాం చూడండి హ్యాండ్ వర్క్ అయితే మనకి ఆర్డినరీగా అయితే ఉంది మనకి ఫోర్ లైన్స్ కింద ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చేసారు కింద అయితే టూ పీకాక్స్ అయితే వచ్చింది మనకి ఫినిషింగ్ అంతా చాలా నీట్గా అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ థ్రెడ్ క్వాలిటీ కానివ్వండి అంతా కూడా చాలా బాగుంది చూడండి ఇది కింద వచ్చేసి మనకి షేప్ అనేది వీ షేప్ టైప్లో ఈ విధంగా అయితే వచ్చింది మనం సేమ్ అదే విధంగా స్టిచింగ్ చేయించుకొని మిడిల్లో ఒక హ్యాంగింగ్ అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది సింపుల్గా శారీ పల్లెపాటికి థ్రెడ్స్తో కుచ్చు వేస్తున్నాం కదా సో అదొక థ్రెడ్ అయితే మనకి ఈ విధంగా కుచ్చు కింద అయితే హ్యాంగింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ క్లాత్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ మంచి పట్టు క్లాత్ ఇది ఇందులో డిజైన్ వచ్చేసి మనకి మల్టిపుల్ కలర్స్లో వచ్చింది కాబట్టి శారీస్ కూడా మనం గ్రీన్ పైన ఈ బ్లౌజ్ పేర్ చేసుకున్న బాగుంటుంది అలాగే ఎల్లో మీద కానివ్వండి దేనికైనా కానీ పర్ఫెక్ట్గా అయితే ఈ బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది మన సబ్స్క్రైబర్స్ అయితే కొంచెం మంది డౌట్ పడుతున్నారు ఇది లెంగ్త్ ఎంత ఉంటుంది అని అయితే కొలిచి చూపించమంటున్నారు సో అందుకని చెప్పి బ్యాక్ నాకు లెంగ్త్ అయితే కొలిచి చూపిస్తున్నాను ఇది మనకి ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్ మీకు క్లియర్గా తెలుస్తుంది కదా అలాగే నెక్స్ట్ ఈ బ్యాక్ ఈ లెంగ్త్ ఉంటుంది కదా సో ఇక్కడనమాట సో ఇది కూడా కొలిచి అయితే చూపిస్తున్నాను ఇది అయితే నాకు తెలిసి ఫైవ్ వరకు అయితే వస్తుంది ఎస్ కరెక్ట్గా ఫైవ్ వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్ అంటే ప్రతి వీడియోలో బ్లౌజెస్ కూడా ఎలా కొల్చి చూపించాలా ఏంటి అని అయితే మీరు అనుకోవచ్చు కానీ అన్ని బ్లౌజులు కూడా మనకి ఈ ఇంచెస్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఉంటున్నాయి మన సబ్స్క్రైబర్స్కి అయితే డౌట్ లేకుండా అన్నీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా సో అందుకని చెప్పి అన్నీ కూడా కొల్చి అయితే చూపిస్తున్నాను ఈ హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ కట్టే వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్ అలాగే మనకి హ్యాండ్ ఫుల్ గా వస్తుందా రౌండ్ తిరుగుతుందా ఈ వర్క్ అని కొంచెం మరి డౌట్ అయితే ఉంటుంది అది కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి మనకి ఎగ్జాక్ట్గా లెవెన్ అండ్ ట్వెల్వ్ వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కూడాను దీన్ని బట్టి మీ హ్యాండ్ అంతే హెల్దీగా ఉన్న వాళ్ళకి సరిపోతుందో లేదని మీరు చెక్ చేసుకోండి సాధారణంగా ఇది అయితే వర్క్ ఎక్కువైతే ఇస్తున్నారు ఇందులో స్పెషల్ ఏంటంటే క్లాత్ వచ్చేసి మనకి ఫుల్ వన్ మీటర్ అని చెప్పి డిస్క్రిప్షన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు బట్ క్లాత్ అయితే మనకి వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను అయితే కొలిచాను బాగాను బట్ వన్ మీటర్ కంటే ఎక్కువ వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే ఈజీగా అయితే ఉంది సో కొంచెం హెల్దీగా వాళ్ళకి కూడా ఈ బ్లౌజ్ పీస్ అయితే చాలా బాగా అయితే సెట్ అవుతుంది ఎవరికైనా ట్రై చేయండి దీని కోడ్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా అయితే ఇస్తాను మనకి బిలో ఫోర్ హండ్రెడ్ అయితే వచ్చేసింది ఆ బ్లౌజ్ పీస్ అనేది ఆ ప్రైస్ కి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఈ బ్లౌజ్ పీస్ అనేది అంటే ఈ కలర్ కాంబినేషన్ లో బ్లాక్ అండ్ వైట్ లో ఫస్ట్ టైం అయితే ఆర్డర్ పెట్టాను నేను చూడండి మంచి బ్లాక్ పైన వైట్ చాలా నీట్ గా అయితే ఉంది కదా బ్లాక్ కలర్ అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి అందరి ఫేవరెట్ కలర్ బ్లాక్ కలర్ కదా నాకైతే చాలా ఇష్టం బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే చూడండి ఇదంతా కూడా మనకి ఆ మ్యాంగో షేప్ అండ్ అలాగే కొమ్మ షేప్ లో అయితే ఈ విధంగా వర్క్ అయితే వచ్చేసింది దీనిపైన అంతా కూడా మనకి ఫుల్ స్టోన్స్ అయితే స్టిక్ చేశారు అవి మనకి పంచరంగుల స్టోన్స్ అయితే స్టిక్ చేశారు మీకు వీడియోలో కాబట్టి అంత షైనింగ్ అది తెలియకపోవచ్చు రియల్గా అయితే చాలా బాగా షైనింగ్ అయితే అవుతుంది దీని హ్యాండ్ వర్క్ అయితే బ్యూటిఫుల్ పీకాక్ డిజైన్ అయితే ఇచ్చేసా చూడండి క్వాలిటీ అంతా కూడా మనకి ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే సైడ్స్ని ఖర్చు వేసుకోవడానికి క్లాత్ కూడా చాలా ఎక్కువ అయితే ఇచ్చారు ఫుల్ మనకి వన్ మీటర్ క్లాత్ అయితే వచ్చింది కదా మీకు తెలుస్తుంది కదా సైడ్స్ని ఖర్చున క్లాత్ ఎంత వేసుకోవచ్చు మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది సేమ్ ఇదే డిజైన్లో నేను గోల్డ్ కలర్ అనమాట గోల్డ్ కలర్ వర్క్ అయితే వచ్చింది ఇదైతే స్టిచ్చింగ్ చేయించుకున్నాను బ్లౌజ్ అనేది చూడండి సేమ్ వర్క్ మనకి అది వచ్చేసి మనకి సిల్వర్లో అయితే వచ్చింది ఇదైతే గోల్డ్లో అయితే వచ్చింది ఆఫ్టర్ స్టిచ్చింగ్ చేయించుకున్నాక లుక్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది ఈ బ్లౌజెస్ చూడడానికి బాగున్నాయి కానీ స్టిచింగ్ చేయించుకున్నాక లుక్ ఎలా ఉంటుంది ఏంటి అని నేనైతే ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో పోస్ట్ చేశాను నైన్ బ్లౌజెస్ స్టిచింగ్ చేయించుకున్న బ్లౌజెస్ అయితే వీడియో పెట్టాను ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నైన్ బ్లౌజెస్ వీడియో అని చెప్పేసి ఎవరైనా కావాలంటే చెక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇది అయితే చూడండి ఫ్రంట్ నెక్ వర్క్ కూడా మనకి చాలా ఎక్కువ అయితే ఇస్తున్నారు ఫ్రంట్ వచ్చేసి నేను డీప్ అనేది ఎక్కువ పెట్టుకుంటాను నాకైతే ఫుల్ వర్క్ అయితే చాలా బాగా సెట్ అయింది ఫ్రెండ్స్ అంటే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఇవి వర్క్ ఇలా వస్తుంది కదా కటింగ్ కుదురుతుందా లేదా అని చెప్పి లేదండి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయించుకున్నాను ఇది అయితే కట్టుకున్నప్పుడు కూడా మనకి చాలా కంఫర్టబుల్గా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి మీకు మరీ అంత డౌట్గా ఉన్నట్టయితే ఫస్ట్ త్రీ హండ్రెడ్ పెట్టి అయితే ఒక బ్లౌజ్ తీసుకోండి నా ఛానల్లో త్రీ హండ్రెడ్కి కొన్న బ్లౌజ్ పీసెస్ కూడా చాలా ఉన్నాయి సో అది స్టిచ్చింగ్ అయ్యాక మీకు సెట్ అయింది అనిపిస్తే అప్పుడు ఈ రేంజ్లో అయితే తీసుకుంటే మీకు డౌట్ కూడా క్లియర్ఫై అవుతుంది അത് <laughs> ఈ బ్లౌజ్ హ్యాండ్ వర్క్ అయితే మనకి ఎగ్జాక్ట్ గా టెన్ ఇంచ్ వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూసారు కదా టెన్ నెంబర్ వరకు అయితే వచ్చింది అండ్ అలాగే ఈ బ్యాక్ నెక్ లెంగ్త్ అయితే చూపిస్తున్నాను ఇది అయితే మనకి ఎగ్జాక్ట్గా సిక్స్ అండ్ హాఫ్ వరకు అయితే వచ్చింది అన్ని బ్లౌజెస్ కూడా మనకి ఒకలా అయితే ఉండలేదు ఒక బ్లౌజ్ అయితే మరీ ఫైవ్ నెంబర్ వరకు అయితే వస్తుంది ఇది అయితే మనకి సిక్స్ అండ్ హాఫ్ వరకు అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఈ బ్యాక్ నెక్ పొడవ అంటున్నారు కదా సో ఇదైతే కొలిచి చూపిస్తున్నాను ఇదైతే మనకి ఎగ్జాక్ట్గా సెవెంటీన్ వరకు అయితే వచ్చింది మీ క్లియర్గా అయితే సైడ్ని కూడా టైప్ చేసి అయితే పెడతాను చూడండి సెవెంటీన్ వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇది కూడా మనం ఫస్ట్ చూసిన అయితే ఫిఫ్టీన్ వరకు వచ్చింది అనుకుంటా ఇది టూ ఇంచెస్ ఎక్స్ట్రా ప్రతి బ్లౌజ్ కూడా ఎందుకు కొలిచేలా చూపిస్తున్నాను అంటే ఏంటంటే లెంగ్త్ ఎక్కువ పెట్టుకుంటారు ఒకళ్ళు తక్కువ పెట్టుకుంటారు మీకు ఈ బ్లౌజ్ కొనుక్కోవచ్చా మీకు యూజ్ అవుతుందా లేదా అని మీకు ఒక ఐడియా రావడం కోసం అని నేను అన్నీ కొలిచి అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అంటే నా ఎవ్రీ వీడియోస్ వాచ్ చేసేవాళ్ళు ఏమనుకుంటారు ఏంట్రా బాబు ప్రతి వీడియోలో కూడా ఇలా కొలిచి చూపించాలా ఏంటి సుత్తి అనుకుంటారు బట్ కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళకు కూడా యూస్ అవ్వాలి కదా అందులోనూ ఎవ్రీ బ్లౌజ్ కూడా మనం కరెక్ట్గా అయితే రావట్లేదు కదా ఇంచెస్ మీరు చూస్తున్నారు కదా సో అందుకనే అయితే కొలిచి చూపిస్తున్నాను నెక్స్ట్ ఈ బ్లౌజ్ చూసినట్లయితే చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ డిజైన్లో అయితే ఇదే ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టడం కానీ ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ బ్లౌజ్ పీస్ ఇది చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ అయితే అసలు ఎక్సలెంట్గా అయితే ఉంది మీకు కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ దీన్ని నెక్స్ చూసినట్లయితే మనకి నెక్స్ అన్నీ కూడా రౌండ్ నెక్లోనే ఎక్కువ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా మనకి రౌండ్ నెక్లోనే ఇస్తున్నారు దీనిపైన వర్క్ అంతా కూడా మనకి గ్రీన్ అండ్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే అసలు ఎక్సలెంట్ కదా చూడండి ఫినిషింగ్ అంతా కూడా మనకి ఎంత నీట్గా అయితే ఇచ్చారో ఇదంతా కూడా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు మనకి స్టోన్స్ కూడా ఎక్కువ స్టిక్ చేశారు ఫ్రెండ్స్ లాస్ట్లో బ్యాక్ కేమ్ నుంచి కూడా మీకు జూమ్ చేసి దగ్గరికి కూడా ఈ వర్క్ ఫినిషింగ్ అంతా కూడా చూపిస్తాను చాలా బాగుంది అసలు సిల్వర్ గోల్డ్ అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఈ బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగా స్టోన్ స్టిక్ చేసి చుట్టూ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏ శారీస్ మీదకైనా కానీ ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది ఇది ఏ శారీ మీద తీసాను అది కూడా చూపిస్తాను నేను నెక్స్ట్ దీని హ్యాండ్ వర్క్ చూసినట్లయితే చూడండి మనకి ఎంత గ్రాండ్గా ఉందంటే అంత బాగుంది అసలు వన్ లైన్ వచ్చేసి సిల్వర్ అండ్ ఇంకో లైన్ వచ్చేసి గోల్డ్ లైన్ అయితే వచ్చేసింది ఈ ఫినిషింగ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్ కూడా చాలా బాగా నా శారీ అయితే సెట్ అయ్యింది చూడండి ఈ ఫ్రంట్ కూడా మనకి డిజైన్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసారు సేమ్ బ్యాక్ బ్యాక్కి వచ్చింది ఫ్రంట్ కూడా అదే డిజైన్ అయితే వచ్చేసింది ఇక ఈ బ్లౌజ్ కూడా బ్యాక్ నెక్ పొడవు ఎంత ఉందని చూసేద్దాం దీని పొడవు ఎంత ఉంది అంటే మనకి ఎగ్జాక్ట్గా సెవెంటీన్ వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సెవెంటీన్ నెంబర్ వరకు అయితే వచ్చింది నెక్స్ట్ దీన్ని బ్యాక్ లెంగ్త్ అయితే కొలిచి చూపిస్తాను ఫాస్ట్గా అది కూడా చూసేయండి ఇది అంటే మనకి ఎగ్జాక్ట్గా సిక్స్ అండ్ హాఫ్ వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్ దీని నేమ్స్ నాకు సరిగా తెలియదు బ్యాక్ లెంగ్త్ అంటున్నాను పొడవు అంటున్నాను ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి ఎందుకంటే నేను బ్లౌజెస్ అన్ని స్టిచ్చింగ్ చేయను నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది రాదు నేను నార్మల్గా అయితే నాకు అయితే చెప్తున్నాను ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ దీని హ్యాండ్ లెంగ్త్ చూసినట్లయితే మనకి ఎగ్జాక్ట్గా నార్మల్ ఏ హ్యాండ్ అయినా టెన్ వరకు అయితే ఉంటుంది ఇది మనకి ఇంచుమించు లెవెన్ వరకు అయితే వచ్చేసింది ఎక్స్ట్రా క్లాత్తో చూసుకుంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రా థర్టీన్ వరకు అయితే అయితే ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ దీని ప్రైస్ కూడా మనకి జస్ట్ ఫోర్ నైంటీ ఫైవ్ కి అయితే వస్తుంది ఇందులో కలర్స్ కూడా చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఈ వర్క్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది ఇక లాస్ట్గా ఇంకొక బ్లౌజ్ పీస్ అనేది అన్బాక్సింగ్ అయిపోయింది ఇది కూడా ఫస్ట్ టైం అయితే ఆర్డర్ చేశాను ఈ డిజైన్లో నేను పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఇంకా మల్టిపుల్ కలర్స్ అంటూ ఇంకేమీ లేవు ఇదైతే ఓల్డ్ శారీ మీదని చెప్పి అయితే ఆర్డర్ చేశాను డిజైన్ మనకి ట్రెండింగ్ డిజైన్ ఇది చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తాను మనకి వల డిజైన్ టైప్లో ఉంటుంది కదా అంటే వల ఏ టైప్లో ఉంటుంది నెట్ సేమ్ అదే డిజైన్ టైప్లో అయితే ఇచ్చేసారు దగ్గరకంట కూడా చూడండి మనకి సేమ్ ఇదే మగ్గం వర్క్ లుక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఈ వల మధ్యలో ఒక స్టోన్ స్టిక్ చేసుకున్నట్లయితే కనుక ఫుల్ మగ్గం వర్క్ పార్టీవేర్ లుక్ అయితే వచ్చేస్తుంది స్మాల్ వైట్ స్టోన్స్ ఉంటాయి కదా కొంచెం ఓపిక్గా ఆ స్టోన్స్ అన్నీ కూడా స్టిక్ చేసుకున్నట్లయితే మనకి నైట్ టైం ఫుల్ షైనింగ్ అయితే అవుతుంది చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ దీని హ్యాండ్ వర్క్ చూసినట్లయితే ఇదంతా మనకి చైన్ డిజైన్ టైప్లో అయితే వచ్చేసింది చూడండి ఇది కుట్టు పేరు ఏంటంటే ఫిష్ బోన్ కుట్టు అంటారు సో సేమ్ ఆ విధంగా అయితే ఉంది లాస్ట్లో అయితే దగ్గర నుంచి క్లియర్గా అయితే చూపిస్తాను కింద అంతా కూడా మనకి మ్యాంగో షేప్లో ఈ విధంగా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లుక్ అయితే మనకి బాగుంది ఓన్లీ గోల్డ్ కలర్లోనే కావాలి అనుకున్న వారికి అయితే ఇది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే చేశారు ఇది కూడా క్లాత్ మనకి ఫుల్ వన్ మీటర్ అయితే వచ్చేసింది దీని హ్యాండ్ లెంగ్త్ అయితే కొలు చూపిస్తున్నాను ఇది అయితే మనకి లెవెన్ వరకు అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ అంటే చాలా లాంగ్ అయితే ఇచ్చేసారు బట్ ఇంత లాంగ్ వద్దు అనుకునే వారు కూడా షార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే డిజైన్ మనకి పోయేది అంటూ ఏం ఉండదు ఓన్లీ లైన్సే కదా సో షార్ట్ హ్యాండ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఇందాక మనం బ్లాక్ అండ్ వైట్ చూసాం కదా ఆ ఒక డిజైన్ అది అయితే షార్ట్ చేయించుకోవడానికి అయితే అవ్వదు వర్క్ అంతా కూడా పోతుంది ఇది డిజైన్ చైన్ టైప్ వచ్చింది కాబట్టి మనం షార్ట్ హ్యాండ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు ఇక దీని బ్యాక్ పొడవు ఇది చూసినట్లయితే మనకి సెవెంటీన్ నెంబర్ వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్గా సెవెంటీన్ అయితే ఉంది అండ్ అలాగే ఈ అడ్డం కూడా కొలిచి అయితే చూపిస్తున్నాను నేను ఇది అయితే మనకి కరెక్ట్గా సిక్స్ నెంబర్ వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ అయితే దీని ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ ఎంత పడింది అంటే జస్ట్ త్రీ సిక్స్టీ ఫోర్కి అయితే వస్తుంది ఆ ప్రైస్లో ఇంత మంచి క్వాలిటీ అసలు చాలా బాగుంది కొంచెం స్టోన్స్ అన్ని స్టిక్ చేసుకుంటే మనకి మంచి మగ్గం వర్క్ లుక్ అయితే వచ్చేస్తుంది తక్కువ ప్రైస్లోనే మంచి పార్టీ వేర్ బ్లౌజ్ కింద అయితే యూజ్ అవుతుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ చేశాను కదా అది వచ్చేసి ఈ శారీ పైకి అనమాట చూడండి శారీ అంతా కూడా బ్లాక్ కలర్ అనమాట పైన పీకోక్ డిజైన్ సిల్వర్లో అయితే వచ్చింది యాక్చువల్లీ వైట్ కలర్ బ్లౌజ్ తీసుకుని దానిపైన బ్లాక్ కలర్ వర్క్ ఉండేది అయితే బాగుంటుంది బట్ మీషోలో ఏంటంటే ఎక్కువ డార్క్ కలర్ బ్లౌజెస్ ఎక్కువ ఉంటున్నాయి వైట్ కలర్ గోల్డ్ కలర్ చాలా రేర్ గా అయితే దొరుకుతుంది సో ఇంకెందుకని చెప్పేసి ఈ బ్లాక్ కలర్ క్లాత్ పైన ఈ విధంగా సిల్వర్ పీకోక్ డిజైన్ ఉంది అయితే సెలెక్ట్ చేశాను ఈ శారీ పళ్ళు పార్ట్ అయితే సిల్వర్ లో అయితే వచ్చేసింది ఈ బ్లౌజ్ అయితే ఇది ఈ శారీ కూడా మీషోలోనే పర్చేస్ చేశాను దీని కోడ్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఎవరికైనా కావాలంటే చెక్ చేసేయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్కి అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నెక్స్ట్ ఈ రెడ్ బ్లౌజ్ ఇది అయితే చూడండి అసలు దీనికి ఎంత పర్ఫెక్ట్గా అయితే మ్యాచింగ్ అవుతుంది అనుకోలేదు ఇదైతే శారీ మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్లో అయితే వచ్చేసింది సేమ్ బార్డర్ కలర్ రెడ్ కలర్ తీసుకున్నాను దీని పైన ఫ్లవర్స్ ఆ గ్రీన్ అలాగే మనకి బార్డర్లో అయితే గోల్డ్ జరీ ఉంది కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా సూట్ అయిందో చాలా బాగుంది అసలు అంటే మీషోలో బ్లౌజ్ పీసెస్ వర్క్స్ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి కాకపోతే కలర్స్ అనేవి డార్క్ అండ్ లైట్ అవ్వడం అయితే జరుగుతుంది కానీ ఈ శారీకి అలా వస్తుంది అనుకున్నాను లైట్ కానీ డార్క్ కానీ వస్తుంది అనుకున్నాను కానీ మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ శారీ కూడా మీషో నుంచి తీసుకున్నదే దీని కూడా దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఎవరికైనా కావాలంటే చెక్ చేసేయండి నెక్స్ట్ ఈ పింక్ కలర్ చైన్ డిజైన్ ఉంది కదా సేమ్ ఇలాంటిదే పింక్ పైన నేను సిల్వర్ డిజైన్ ఉన్న క్లాత్ తీపించుకుని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను చూడండి ఈ బ్లౌజ్ ఏంటంటే నేను చెప్పాను కదా నైన్ బ్లౌజెస్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత వీడియో అని చెప్పేసి ఆ వీడియోలో అయితే ఈ బ్లౌజ్ కూడా కనబడుతుంది అంటే చైన్ డిజైన్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందని చెప్పి ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇవి రెండు కూడా చైన్ డిజైనే కదా ఇది వచ్చేసి గోల్డ్ వచ్చింది అది వచ్చేసి సిల్వర్లో అయితే వచ్చింది ఈ విధంగా లైన్స్ కింద అయితే వచ్చింది కదా ఎవరికైనా నచ్చితే డెఫినెట్ ట్రై చేయండి ఫ్రెండ్స్ అసలు ఈ ప్రైస్ కి ఈ క్లాత్ క్వాలిటీయే చాలా బాగుంది అనుకుంటే ఈ వర్క్ కూడా ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్ గా అయితే ఇస్తున్నారు మంచి క్వాలిటీ ఉన్న థ్రెడ్స్ తో వర్క్ అంతా కూడా చాలా నీట్ గా అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బ్యాక్ క్యామ్ నుంచి కూడా దీని డిజైన్ అంతా కూడా మీకు క్లారిటీగా తెలియాలని చెప్పి దగ్గర నుంచి అయితే ఇలా వీడియో అయితే చేస్తున్నాను బ్లౌజెస్ కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది అండ్ అలాగే అన్నీ కూడా మనకి బిలో ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో అయితే మంచి వర్క్స్ అయితే వస్తున్నాయి ఎవరికి నచ్చినా డెఫినెట్ గా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ వీడియోలో అయితే అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేసేయండి అన్నీ కూడా కొల్చి చూపించాను వీడియో ల్యాగ్ ఎక్కువైంది అనుకోకండి మీకు క్లారిటీ అనేది రావాలి కదా సో అందుకని చెప్పి అన్ని క్లియర్గా అయితే కొలిచి అయితే చూపించాను అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఆ నైన్ బ్లౌజెస్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఒకసారి చూసేయండి మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీలా చాలా మంది అనుకుంటారు కదా ఇవి ఎలా వస్తాయి ఏంటి అని వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో వాళ్ళ వరకు అయితే రీచ్ అవుతుంది అలాగే మీ రిలేటివ్స్కి అయితే ఈ వీడియో షేర్ చేసేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఇలాంటి జెన్యున్ రివ్యూస్ మీకు కావాలి అనుకున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్యూచర్లో ఈ బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్చింగ్ అయ్యాక వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఆఫ్టర్ స్టిచ్చింగ్ పార్ట్ టూ